దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనిషిలోయ అని గురజాడ ఎంత గొప్ప మాట చెప్పిండోల్లా. కానీ కేంద్ర సర్కార్ వాళ్ళు చూడు ఏమేలుగా పెడుతుర్రో. దేశంలో ఉన్న జనాలంటే లెక్కలకే లేనట్టు ఎత్తున్నారు. మంది పొట్టగొట్టి ఏం ముళ్ళ మలుపుకొద్దాం అనుకుంటున్నారో ఏమో గానీ, ఇప్పుడు ఉన్న పలంగా ఓ పెద్ద కొంపలు ముంచే పనే పెట్టుకున్నారు. నోటి కాడు కూడు నేలపాలయ్యేటట్టు చేసి ఆకలికి సంప చూస్తున్నారు. అట్లెట్లా అంటారా, ఇయో ఈ ముచ్చటి నుండ్రి మీకే సమజైతుంది. గింత అన్యాలముంట అదుల్లా, జనాల బాగోగులు చూడాల్సిన కేంద్ర సర్కారే అధ్వానమైన పని చేస్తే ఏమనాలిగా. దేశాభివృద్ధి అంటే జనాల పేగులు ఎండబెట్టాలే, పేదోని పానం దియ్యాలని చూస్తున్నారో ఏమో. లేకుంటే ఏంది కథ, సావు కబురు చల్లగన్నట్టు దేశంలో తిండి గింజల కొరత మోపైతున్నదట. అసలే ప్రపంచ జనాభాలో నెంబర్ వన్ వచ్చినాం. దేశంలో చూస్తేనేమో అన్నమో రామచంద్ర అన్నట్లున్నది. ఏది కొనాలనన్నా ఏది తినాలనన్నా పిటాన పిరమున్నదాయే. ఇదివరకే పెట్రోలు డీజిలు వంట నూనె ఒకటనేమున్నది. ఉప్పులు పప్పులు తొక్కులు ఇట్లా నిత్యావసరాలు ఏది కొనాలన్నా ఆగమ్మ గోసాలు అవుతున్నది, పేదోని కడుపులో రోత అవుతున్నది. ఇంకో దిక్కు ఈ కేంద్రంలో ఉన్న బీజేపీ సార్లు ఏ తిరగనట్టు మళ్ళీ తాప కూడా జనాన్ని ఎట్లా ముంచాలి అని లేనిపోనే శాలు ఎత్తున్నారు. కానీ ముచ్చటేందంటే, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ లెక్కల ప్రకారం గోధుమల నిల్వలు చిన్న చిన్నగా ఒడుతున్నాయట. ఇట్లయితే రేట్లు మండిపోవుడు ఖాయమే అంటుర్రు కొందరు మేధావులు. ఈ బీజేపీ సర్కార్ వచ్చిన సందే దేశంలో ఏడ చూసినా తిండి గింజలకు తిప్పలైతున్నది, జనాలు బతుకుడే కష్టమైతున్నదని గోడెళ్ళబోస్తుర్రు. ఇంతకు మునుపు అయితే రాష్ట్ర సర్కార్ ఆహార ధాన్యాలు కొంటేందుకు వెసులుబాటు ఉండే, ఇప్పుడు అది కూడా ఎత్తేసిర్రు. ఇక చాలా రాష్ట్రాలు పేదలకు ఉచితంగా తిండి గాసం ఇచ్చే పథకాలుంటే చాలా తిప్పలైతున్నదనే నిర్ణయంతో గావరసల్నే కర్ణాటకలో అన్నభాగ్యం అని పెట్టి ఉచితంగా 10 కిలోల బియ్యం ఇయ్యాలనని చూస్తే అది బెడిసి కొడుతున్నట్టున్నదని, ఎంతకన్నా మంచిదని మన తెలంగాణ రాష్ట్రంతోనో మాట ముచ్చట వేసుకొని అక్కడ కూడా ఉచితంగా తిండిగాసం వంచాలని ఆలోచనలు ఉన్నదట. అంటే ఈ లెక్కన మన రాష్ట్రానికి వచ్చిన కష్టమైతే ఏం లేదన్నట్టే. కానీ కేంద్ర సర్కార్ అంటే ఎట్లుండాలే, అందరికీ చేదోడు వాదోడై ఉండాలే. కానీ ఈ బీజేపీ పెద్దసార్లకు జర్రంతనన సోయి లేకుండొచ్చున అనుల్లా అని తిట్టుకుంటున్నారట ధరలు పెరిగినాయని బాధపడే జనాలు.